नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। रेसिपी वच्चेसी अरटिकाय तो पोड़ीकूर रसम पेट्टुकोनी साइड डिश गा अरटिकाय पोड़ीकूर ट्राई चेयंडी, चाला बागुंटुंदी। रेसिपी चाला अंटे चाला ईजी अंडी। मरी रेसिपीलोकी वेल्लिपोदाम। मुंदुगा स्टव मीद ओक गिन्ने पेट्टुकोनी अंदुलोकी नीलू पोसुकोंडी। वाटर क्वांटिटी अंटू एमी लेदंडी, जस्ट अरटिकायलु मुनिगिते चालु। वाटर पोसिन तर्वात రెండు అరటికాయలని మధ్యకు కట్ చేసుకొని వాటర్ లో వేసుకోండి। ఇలా అరటికాయలను మధ్యకు కట్ చేయడం వలన అరటికాయలు త్వరగా ఉడుకుతాయి। ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకొని అరటికాయలను ఉడికించుకోవాలి। మీరు అరటికాయలను కుక్కర్ లో కూడా వేసి ఉడికించుకోవచ్చుండి, త్వరగా ఉడుకుతాయి। వాటర్ ఇలా బాయిల్ అవుతూ అరటికాయ మీద స్కిన్ కలర్ చేంజ్ అయ్యాక మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఓసారి అరటికాయ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి। ఫోక్ తీసుకొని అరటికాయ మీద గుచ్చితే ఫోక్ అనేది సింపుల్ గా దిగాలి। అలా దిగితేనే అరటికాయ ఉడికినట్టు। అరటికాయలను మరీ మెత్తగా ఉడికించకూడదండి, కూర ముద్దగా వస్తుంది। జస్ట్ ఒక 80% ఉడకాలి అంతే। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అరటికాయల్లోని నీళ్ళు వంపేసి అరటికాయలను చల్లారనివ్వాలి। అరటికాయలు చల్లారిన తర్వాత పైన స్కిన్ తీసేయాలి। అరటికాయలు ఉడికి ఉన్నాయి కాబట్టి త్వరగానే స్కిన్ వచ్చేస్తుంది। అరటికాయలన్నిటిని కూడా స్కిన్ తీసేసి ఒక బౌల్ లోకి తీసుకొని అరటికాయ ముక్కల్ని చేతితో చిదుముకోండి। వీడియోలో చూస్తున్న విధంగా అరటికాయలను పొడి పొడిగా చిదుముకోవాలి, మరీ మెత్తగా చిదుముకోకూడదండి। అరటికాయలను మరీ మెత్తగా ఉడికిస్తే అరటికాయ పొడి పొడిగా రాదండి, మరీ మెత్తగా వచ్చేస్తుంది। ఇప్పుడు ఈ అరటికాయ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని పోపు కోసం స్టవ్ మీద pan పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె కాస్త వేడయ్యాక 1/2 టీస్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ పచ్చి శనగ పప్పు, 2 ఎండుమిర్చిలను మధ్యకు తుంచి వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను కూడా వేసి మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని పోపుని బాగా వేయించుకోవాలండి। ఈ కూరలో పల్లీల టేస్ట్ చాలా బాగుంటుందండి। మీకు పల్లీలు గనక ఇష్టమైతే మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని పల్లీలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। పల్లీలు వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి। ఈ కర్రీలోకి ఎక్స్ట్రా కారం ఏమీ యాడ్ చేయమండి, అందుకనే మీరు కారం ఎక్కువగా తినేవారు అయితే మరొకటి లేదా 2 పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి। ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని కరివేపాకు వేగేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి। ఈ కర్రీకి టేస్ట్ ఇచ్చేది ఉల్లిపాయ ముక్కలేనండి, అందుకనే కాస్త ఎక్కువైనా వేసుకోండి కానీ తక్కువ కాకుండా చూసుకోండి। వీడియోలో చూడండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా మెత్తబడి కరివేపాకు బాగా వేగింది। ఇప్పుడు ఇందులోకి 1/2 టీస్పూన్ పసుపు, అలాగే 1/2 టీస్పూన్ ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఉప్పుని ఆల్రెడీ అరటికాయ ముక్కల్లో వేసి ఉడికించుకున్నాము కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మీ టేస్ట్ తగినట్లుగా వేసుకోండి। వీడియోలో చూడండి, పోపు అంతా వేగింది కానీ ఉల్లిపాయ ముక్కలు ఇంకా పూర్తిగా వేగకుండా సాఫ్ట్ గా ఉన్నాయి। ఇలా సాఫ్ట్ గా ఉంటే మంచి స్వీట్ ఫ్లేవర్ అనేది మనకి నేచురల్ గా ఉల్లిపాయల్లోంచి రిలీజ్ అవుతుంది, కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇలా ఉండగానే ముందుగా ఉడికించి చిదుముకున్న అరటికాయను వేసి పోపులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। అరటికాయ పోపులో బాగా మిక్స్ అయ్యింది। ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు అరటికాయను వీడియోలో చూసిన విధంగా చిదుముకుంటూ పోపులో వేయించుకోవాలి। 2 నిమిషాల్లో అరటికాయ బాగా మగ్గుతుందండి, బాగా ఉడికిపోతుంది। మీకు గనక ఉడకనట్టు అనిపిస్తే కొంచెం వాటర్ జిలకరించుకొని ఫ్రై చేసుకోండి। ఈ ప్లేస్ లోనే మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే తర్వాత ఉప్పు వేస్తే ఇది పొడి కూర కాబట్టి కర్రీలో కలవదు। 2-3 నిమిషాల తర్వాత అరటికాయ ఇలా బాగా దగ్గర పడుతుందండి। ఇలా దగ్గర పడినప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి। కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ పొడి కూరలో
చాలా బాగుంటుందండి. అంతేనండి మన అరటికాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి, అది యాడ్ చేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ మరింత పెరుగుతుంది. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదో కాదండి, నిమ్మకాయ. ఒక అరచక్క నిమ్మకాయను స్టవ్ ఆఫ్ చేసి పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అరటికాయ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నిమ్మకాయను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసి పిండుకొని కలుపుకోవాలండి. ముందుగానే వేస్తే నిమ్మకాయ ఫ్లేవర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే అరటికాయ పొడి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. రసంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.